ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి నందమూరి కుటుంబ అభిమాన సోదరులందరికీ, వేదిక నలకనిచ్చినటువంటి పెద్దలందరికీ, ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. గుహన్ గారు నాకు చాలా ఏళ్లగా పరిచయం. ఆయన కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు మే ఇద్దరం కలిసి బాద్షా అనే చిత్రం చేయడం జరిగింది. ఎంతో కష్టపడేటువంటి మనస్తత్వం కలిగిన కెమెరామ్యాన్ అయినా, ఎందుకంటే మేము బాద్షాలో బంతిపుల్ల జానకి అనే పాట షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు దాదాపు -16 డిగ్రీల సెంటిగ్రేడ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు కేవలం ఆ పాట అంత అద్భుతంగా వచ్చింది అంటే దానికి కారణం కేవలం గుహన్ గారే. మేము అంటే ఆర్టిస్టులుగా మాకు కొంచెం వసతి కల్పిస్తారు, ఓ వ్యాన్ పెట్టు లేదా కాసేపు కారులో హీటర్ ఆన్ చేసుకును, ఆ చలిలో బయటికి వెళ్ళి మళ్ళీ షార్ట్ అయిపోగానే మళ్ళీ వ్యాన్లోకి వచ్చి ఆ హీటర్ ముందు వేళ్ళు ఆ చెవులన్నీ కొంచెం వార్మ్ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళడం. కానీ ఆ పాట చిత్రీకరించినటువంటి 4 రోజులు అయినా ఏ రోజు కూడా కారు కూడా కాదు కదా, అసలు ఒక చెట్టు చాటను కూడా వెళ్ళలేదు. అంత ఇంట్రెస్ట్తో, అంత అద్భుతంగా ఈ పాట తెరకెక్కించాలనే ఒక ఇంట్రెస్ట్తో ఆయన ఆ పాటను అంత అద్భుతంగా మలచడం జరిగింది. అంతే ఇంట్రెస్ట్తో ఈరోజు 118 అనే చిత్రంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. I'm sure, Gohan sir, it is going to be a fantastic film. It will be one of the best films Anna has ever been a part of. All the best to you and alage ee chitramlo natinchinatuvanti Niveta and Shalini garu. Niveta garuto Jailav Kusha chitramlo pan cheyadam jarigindi. బైదవే నేను ఈ చిత్రాన్ని చూడడం కూడా జరిగింది. ఒక సీన్లో నివేత చేసినటువంటి పెర్ఫార్మెన్స్ నిజంగా నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండానే నా కళ్ళలోంచి నీళ్లు బయటకు రావడం మొదలైంది. షీఈస్ ట్రూలీ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ జనరేషన్. కీప్ ఇట్ గోయింగ్ నివేత, మెనీ మోర్ టు కమ్ యువర్ వే. అండ్ అలాగే శాలిని గారు, ఆవిడ పోషించినటువంటి పాత్రలో ఎంతో హుందాగా, ఎంతో సపోర్టివ్గా ఆవిడ అన్న పక్కన ఆవిడ కూడా పర్ఫామ్ చేసి ఈ చిత్రంలో ఆవిడ యొక్క కష్టాన్ని కూడా జోడించి ఈ చిత్రం విజయానికి ఆవిడ కూడా రేపు పొద్దున ఒక ముఖ్యమైన కారణం అవ్వబోతున్నారు. కంగ్రాచులేషన్స్ షాలిని, అండ్ మెనీ మోర్ టు కమ్ యువర్ వే యాజ్ వెల్. ఆల్ ది బెస్ట్. అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి ఎంతోమంది సాంకేతిక నిపుణులు, వాళ్ళందరూ కూడా వారు వారి యొక్క బాధ్యతని ఈ చిత్రానికి జోడించి ఈ చిత్రం కృషికి వాళ్ళు కూడా ఈ చిత్రం యొక్క విజయానికి వాళ్ళు కూడా వాళ్ళ కృషిని అందించినందుకు నిజంగా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అలాగే మహేష్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే లేకపోతే మామూలుగా మహేష్ గురించి నేను మాట్లాడితే సెల్ఫ్ డప్ప కొట్టుకున్నట్టు అవుతుంది. మాకు బాగా కావాల్సినటువంటి వ్యక్తి, ఈ చిత్రం ద్వారా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి ఇంకెన్నో మంచి చిత్రాలు తీయడానికి తన పరంపరని ఈ చిత్రం ద్వారా మొదలుపెట్టాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇక మా అన్నయ్య, చిత్రంలో ఒక డైలాగ్ ఉంది, ఏదైనా మొదలు పెడితే అది ఎండ్ చేసే వరకు ఆగలేను, ఏంటో వెదవ క్యూరియాసిటీ అని. అదే నిజంగా ఆయనకి బాగా సరిపోతుంది ఆ క్యూరియాసిటీ యాంగిల్లో, ఎందుకంటే ఒక కొత్త చిత్రాన్ని అందించాలి, ఒక కొత్త ధోరణిలో కథ చెప్పాలి అని ఆయన పడేటువంటి క్యూరియాసిటీ అవ్వచ్చు, కుతూహలం అవ్వచ్చు,
బహుశా అది ఇంకెవరికైనా ఉంటుందేమో నాకు తెలియదు, నేను ఆ క్వాలిటీ 9లోనే చూశాను. ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా, అంటే నాకు తెలిసి ఇప్పటిదాకా ఆయన చేసినటువంటి అన్ని చిత్రాల్లో నాకు బాగా నచ్చేటువంటి చిత్రం ఇది, ఆయన చేసినటువంటి పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఆయన అందించినటువంటి ఆ సపోర్ట్ అవ్వచ్చు, డైరెక్టర్ గారికి కానివ్వండి, ప్రొడ్యూసర్ గారికి కానీ, ఎంతో మనస వాచ కర్మణ ఒక నటుడు కంప్లీట్గా ఈ వెంట్రుక దగ్గర నుంచి కింద వేలు బొటన వేలు వరకు కూడా కంప్లీట్గా సరెండర్ అయిపోతే కానీ అటువంటి పర్ఫార్మెన్స్ చేయడం కుదరదు. అండ్ హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ అన్న, ఈ చిత్రం నిజంగా ఒక అద్భుతమైన విజయం చేకూరుతుందని, ఇంకెన్నో మంచి చిత్రాలు మీరు చేయడానికి ఈ చిత్రం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకొకసారి ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి బాబాయిని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అందజేస్తూ ఈ చిత్రం విజయం తర్వాత ఇంకెన్నో మాటలు మాట్లాడుకుందాం. అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి, ఇంకెంతో దూరం లేదు. March 1వ తారీఖు ఈ చిత్రం విడుదలవ్వబోతుంది. అందరూ ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఇంకొకసారి అభిమాన సోదరులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ మీరు మీ ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్తారని, మీ తల్లిదండ్రులకి మీ కుటుంబ సభ్యులందరి పట్ల మీరు బాధ్యత వహిస్తారని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ నెమ్మదిగా వెళ్ళండి, కంగారు లేదు, గమ్యం ఎంత దూరమైనా పర్లేదు, నిలకడగా వెళ్ళడం నేర్చుకోండి. ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.